తుఫాన్ ప్రభావంతో ప్రజలు బయటికి రాకపోవడంతో కడప జిల్లా బద్వేల్ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. కురుస్తున్న వర్షాభావంతో ప్రయాణికులు మరియు ప్రజలు ఎవరూ బయటకు రాకపోవడంతో రహదారులు అన్ని నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. పోర్మామిళ్ళ, కలసపాడు, బి కోడూరు, బద్వేల్, కాశీనాయన, అట్లూరు, గోపవరం మండలాల్లోని సైతం ప్రజలు తుఫాన్ వర్షాభావంతో ప్రయాణికులే కాక ప్రజలు కూడా తమ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పట్టణంలోని వీధులు, ప్రధాన రహదారులు ఖాళీగా మారాయి. ప్రయాణికులు కూడా వెళ్లాలన్నా తుఫాన్ షాక్ తో రాలేకపోయారు. దీంతో బద్వేల్ పోర్మామిళ్ళ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారాయి. అర్జీలు కార్డు ఎక్కున్నారు, ఆధార్ కార్డు రేషన్ కార్డు బిన్న పోయిన మధ్యలో వాళ్ళే ఉండదు. ఇప్పుడు సొంత మామయ్య కూడా అనుకుంటున్నాను, బుద్ధి పెట్టాలి పరిగెత్తారు అనుకుంటారు. ఎట్లా తత్తాను ఎట్లా మన ఏం ఆపది కదా, ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చి వస్తాను మామయ్యకి వచ్చింది. ఏమన్నా అమ్మ రాలేదు అని అంటే ఏదో ఉంటుంది వస్తాము అని అనుకున్నాను. అల్లమకరణ అల్లమకరణ ఎవరి పని ఎవరి పంకి ఎవరి పాల్ అల్లమకరణ అల్లమకరణ ఎవరి పని ఎవరి పంకి ఎవరి పాల్ అల్లమకరణ అల్లమకరణ